ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉదయం నుంచి కొత్తగా 88 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం దేశంలో 4377కు చేరింది. ఇవాళ అత్యధికంగా మహారాష్ట్రలో 33 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 781కి చేరింది. గుజరాత్లో 16, యూపీలో 16, ఏపీలో 14, రాజస్థాన్లో 8 కేసులు నమోదయ్యాయి. 571 కరోనా పాజిటివ్ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీలో 503, తెలంగాణలో 334, కేరళలో 314 మంది కరోనా పేషెంట్స్ ఉన్నారు. మధ్యప్రదేశ్లో తొలి కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలోనూ చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు చనిపోయాడు. దీంతో దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 121కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉదయం నుంచి కొత్తగా 88 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్లో 4377కు చేరింది. ఇవాళ అత్యధికంగా మహారాష్ట్రలో 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 781కి చేరింది. గుజరాత్లో 16, యూపీలో 16, ఏపీలో 14, రాజస్థాన్లో 8 కేసులు నమోదయ్యాయి. 571 కరోనా పాజిటివ్ కేసులతో తమిళనాడు రెండో ప్లేస్లో ఉండగా, ఢిల్లీలో 503, తెలంగాణలో 334, కేరళలో 314 మంది కరోనా పేషెంట్స్ ఉన్నారు. మధ్యప్రదేశ్లో తొలి కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలోనూ చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు చనిపోయాడు. దీంతో దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 121కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 334 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 11 మంది చనిపోగా 33 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు ఏపీలో చూస్తే ఇవాళ కొత్తగా మరో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1కి పాజిటివ్ వచ్చింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 266కు చేరింది. 5 పేషెంట్లు రికవర్ అయినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే యూరోపియన్ దేశాలు, అమెరికాతో పోల్చితే మనం ఇప్పటికీ కొంత సేఫ్ జోన్లోనే ఉన్నామనిపిస్తోంది. రోజు రోజుకు బయటపడుతున్న కేసులు, ఏ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది, జనాభా పరంగా మన రాష్ట్రంలో కేసుల పర్సంటేజ్ ఎలా ఉంది, ఈ అంశాలపై విశ్లేషణ అందించేందుకు ముంబై నుంచి డేటా అనలిస్ట్ సుభాష్ చంద్ర మనతో లైవ్లో రెడీగా ఉన్నారు. సుభాష్ చంద్ర గారు, మిగిలిన దేశాలతో, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోని కేసులు చూసినా, కేసుల రైజ్ చూసినా ఏమనిపిస్తుంది సార్? అంటే చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, యూకే కంపారిజన్ లో మా ఇండియా చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎందుకంటే మన ఇక్కడ లాక్డౌన్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాం, చాలా మంచి డిసిషన్ తీసుకున్నాం మనం. దాంతో మన రేట్ ఆఫ్ గ్రోత్ చాలా స్లోగా ఉన్నది. ఇంత పెద్ద వరి అయిన సిచ్యువేషన్ లేదు. 600 కేసెస్ మన పాపులేషన్ దగ్గర 1300 మిలియన్, 130 crores లోని 600 కేసెస్ చాలా తక్కువ. కానీ జపాన్, కొరియాతో కంపారిజన్ చేస్తే మన స్పీడ్ కొంచెం ఎక్కువగా ఉన్నది. జపాన్, కొరియాలోని వాళ్ళు చాలా మట్టి సేఫ్టీ మెషర్స్ ముందే తీసుకున్నారు. మాస్క్ అవన్నీ వేసుకోవడం అలాంటివన్నీ కేర్ గా చాలా ఎర్లీగా వాళ్ళు కేర్ తీసుకున్నారు. మనం కూడా అలాగా పబ్లిక్ కొంచెం అవేర్నెస్ ఇంకొంచెం పెరిగి మాస్క్ వేసుకోవడం, చేతులు బాగా రెగ్యులర్ గా వాష్ చేస్తే మనం ఇంకా స్లో అవుతుంది.
అయినా సరే చెప్పాలంటే నెక్స్ట్ 10 డేస్ లో మన సిచ్యువేషన్ బాగా స్టెబిలైజ్ అయ్యి నెక్స్ట్ 3-4 వీక్స్ లో మనం మంచి సిచ్యువేషన్ లో ఉంటామని ఎక్స్పెక్టేషన్ ఉన్నదండి. ఈ లాక్డౌన్ తో మొత్తం అన్నిట్లో చేంజెస్ ఏమైనా వస్తాయంటారా? ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడం మీరు అంటున్నట్లు, లేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ హైజీన్ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సుభాష్ చంద్ర గారు? డెఫినెట్లీ చేంజ్ అవుతుందంటే మీరు ఆల్రెడీ చూస్తే ఇప్పుడు జనాలు చాలా కేర్ఫుల్ గా అయిపోయారు ఉన్నారు. 10-15% మన కంట్రీలో అది మనం ఏం చేయలేము, కానీ వెదర్ ఇట్ ఇస్ రిచ్ పీపుల్ పువర్ పీపుల్ 80-90% జనాలు చాలా కేర్ఫుల్ గా అయిపోయారు. ఒకసారి మన మాస్క్ కొంచెం అవైలబిలిటీ ఇంక్రీజ్ అవుతే మీరు చూస్తారు నెక్స్ట్ 2-3 మంత్స్ జనాలు మాస్క్ వేసుకొని బయటకు వస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం శానిటైజర్ యూసేజ్ కూడా చాలా మటు పెరుగుతుంది. కంపెనీస్ అయ్యి, షాప్స్ అయ్యి అన్నిటి దగ్గర మీకు శానిటైజర్ దొరుకుతుంది. చాలా చేంజ్ అవుతుంది అండి నెక్స్ట్ 3 మంత్స్. దాని తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్ అవుతాం, అది మన అలవాటు. అలాంటి ఎలా ఉంది సుభాష్ చంద్ర గారు సిచ్యువేషన్ ఎలా ఉంది తెలంగాణకు సంబంధించి? తెలంగాణ సిచ్యువేషన్ మనం హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతా డిస్ట్రిక్ట్స్ అండ్ వెరీ గుడ్ కండిషన్. ఏ పెద్ద వరీ అవడానికి లేదు, కేర్ఫుల్ గా ఉండాలి డెఫినెట్లీ. ఐ ఎక్స్పెక్ట్ 15 తర్వాత అట్లీస్ట్ అవుట్ సైడ్ హైదరాబాద్ రంగారెడ్డి మనం పెద్ద వరీ ఉండాలి లేదు, కానీ కేర్ఫుల్ గా ఉండాలండి నెక్స్ట్ 2-3 మంత్స్. అలాగే మనం కేర్లెస్ గా ఉండకూడదు, మాస్క్ వేసుకోవడం క్లీన్ చేసుకోవడం అది ఉండాలి. కానీ ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ రంగారెడ్డి దేర్ ఇస్ మచ్ టు వరీ. ఓవరాల్ ఇండియాలో స్టేట్ వైజ్ గ్రోత్ అంటే కంపేర్ టు ద పాపులేషన్ ఎలా అనలైజ్ చేస్తారు సుభాష్ చంద్ర గారు? మేము ఏం చేసామంటే 2 థింగ్స్ చూసుకున్నాం అన్నమాట. 1 పాపులేషన్ ఆఫ్ ద స్టేట్, 2nd థింగ్ మనం ఎంత స్టేట్ లో ఎంత మనీ ఉన్నది. ఎందుకంటే చాలా మటు మన కేసెస్ రిచ్ స్టేట్స్ లో ఎక్కువ అయ్యాయి అన్నమాట, ఎందుకంటే ఫారెన్ ట్రావెల్ చాలా బాగా అయింది అన్నమాట ఆ స్టేట్స్ లోని. ఆ 2 కంపారిజన్ చూస్తే బాగా పర్ఫార్మింగ్ స్టేట్స్ చూసి చూడాలంటే పంజాబ్, కర్ణాటక చాలా బాగా హ్యాండిల్ చేశారు, గుజరాత్ చాలా బాగా హ్యాండిల్ చేశారు, పూర్ స్టేట్స్ లోని జార్ఖండ్, ఛత్తీస్గఢ్ బాగా హ్యాండిల్ చేశారు. అలాగా వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ చూస్తే ఢిల్లీ క్లియర్లీ చాలా వీక్ హ్యాండిలింగ్, అక్కడ 2 గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తున్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా పూర్లీ హ్యాండిల్ అయింది. అలా చూస్తే తెలంగాణ హ్యాస్ బీన్ అన్ యావరేజ్ పర్ఫార్మర్ అనమాట. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర హ్యావ్ బీన్ యావరేజ్ పర్ఫార్మర్స్. కానీ కర్ణాటక, అవర్ నేబరింగ్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్, హస్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. సౌత్ లో దే హావ్ డన్ ద బెస్ట్ జాబ్, ఎందుకంటే కర్ణాటకలో చాలా ఫారెన్ ట్రావెలర్స్ వస్తారనమాట. దాని తర్వాత వాళ్ళు మేనేజ్ చేయడం ఇస్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. సేమ్ విత్ గుజరాత్ ఆల్సో హస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. పంజాబ్ చాలా మంది ఫారినర్స్ విజిట్ అవుతారు అనమాట, దే హావ్ హ్యాండిల్డ్ వెరీ వెరీ వెల్. ఈ లాక్డౌన్ ఇంకా 8 డేస్ ఉంది సుభాష్ చంద్ర గారు, సో ఏంటి, వాట్ డు యు ఫోర్సీ నెక్స్ట్ వీక్ లో ఎలా ఉండొచ్చు అంటారు ఇండియా ప్రొజెక్షన్స్? టూ పర్స్పెక్టివ్స్ చూడాలండి, జనాలు ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2 వ్యూస్ చూడాలండి. జనాలకు మేము అడిగామన్నమాట, వాట్ డూ యూ థింక్ విల్ ద లాక్డౌన్ ఎక్స్టెండ్ అంటే, చాలా కాన్ఫిడెంట్ గా లేరనమాట. 50-50 కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నంబర్స్ చూస్తే 600 నంబర్స్ ఎవ్రీ డే, అది ఇట్స్ నాట్ వెరీ హై, ఇట్ ఇస్ నాట్ వెరీ లో ఈదర్. కానీ మేము గ్రౌండ్ లెవెల్ డేటా చూస్తే ఐ థింక్ 60 డిస్ట్రిక్ట్స్ ఆర్ అట్ హై రిస్క్ అనమాట. Above 60 districts, ante mitta oka 500-600 districts are not under very high risk. So after 15, the expectation entante kone districts will definitely continue to remain in lockdown, but majority districts lo manu elagana koncho openness cheyali. The main reason inkot anamata economic situation chala poor ga unnadi. Already government, central government, Asian Development Bank, World Bank nunchi money borrow cheyadan plan chesaru. మీకు ఎలాగని తెలుసు, గ్రౌండ్ లెవెల్లో చాలా మంది వర్కర్స్ వర్క్ లేదు, జాబ్ లేదు, ఎకనామీ సిచ్యువేషన్ కూడా ఇట్స్ ద వర్స్ట్ టైం అనమాట ఇండియాకి. సో మనీ సిచ్యువేషన్ గురించి మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఓపెన్ అప్ ఆన్ 15th. ఐ ఎక్స్పెక్ట్ ఓన్లీ 60-100 డిస్ట్రిక్ట్స్ టు బి ఇంపాక్టెడ్, మిగతా డిస్ట్రిక్ట్స్ విల్ ఓపెన్ అప్ టు ఎ లార్జ్ లెవెల్ అండ్ ఎక్స్పెక్టేషన్. సో ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్ గా అందరూ అనుకుంటున్నదే. చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నది ఏంటంటే తీవ్రమైన పావర్టీలో ఇండియా విల్ బి ల్యాండెడ్ అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు, అంత వర్స్ట్ గా మనం ఊహించాలంటారా? డెఫినెట్లీ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఇండియా క్రైసిస్ సిచ్యువేషన్ చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తారు. వి హావ్ టు ఎక్స్పెక్ట్ యాక్సెప్ట్ దిస్. వి కెన్ క్రిటిసైజ్ ఇండియా యాస్ మచ్ అస్ పాసిబుల్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రైసిస్ మనం చాలా బాగా హ్యాండిల్ చేస్తాం అన్నమాట. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 మంత్స్ we will generate the resources. Man community feeling chaala perigindi ippudu, andaru chudandi chaala mandi ippudu house workers panchayatledu aina sare pay chestaru. Ala community feeling, manchi tactical steps on the ground, state governments have cut salaries to some extent etc. alaga
నెక్స్ట్ 2-3 మంత్స్ తో ఐ థింక్ వి విల్ రికవర్. ప్లస్ మన అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర చాలా ఫుడ్ గ్రెయిన్స్ అన్ని ఉన్నాయన్నమాట మన గోడౌన్స్ లోని, అది మనం రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాగని ఎక్స్పెక్ట్ ఎస్ 1-2 మంత్స్ సఫరింగ్ ఉంటుంది, కానీ బై 3 మంత్స్ విల్ బి ఫైన్. ఐ డోంట్ థింక్ థింగ్స్ విల్ గెట్ యాజ్ బ్యాడ్ యాజ్ పీపుల్ ఆర్ స్టేటింగ్. రైట్, సుభాష్ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.